వెల్కమ్ టు సమగ్ర శిక్షా సిద్దిపేట్ బ్రిడ్జ్ కోర్స్ లెవెల్ ఫోర్ నైన్త్ అండ్ టెన్త్ క్లాసెస్ ఐఎంజే స్వప్న మ్యాసియాటి కేజీబీవి గజ్వేల్ అభ్యసన ఫలితాలు విద్యార్థులు ఇచ్చిన భిన్నాలు దశాంశాలను సంఖ్యారేఖపై రేఖపై గుర్తిస్తారు వరస రెండు పూర్ణ సంఖ్యల మధ్య అనంత సంఖ్యలో అకర్ణీయ సంఖ్యలుంటాయి అని తెలుసుకుంటారు మనం నేర్చుకోబోయే టాపిక్ వాస్తవ సంఖ్యల నందు అకర్ణీయ సంఖ్యలు మరియు అకర్ణీయ సంఖ్యలను సంఖ్యా రేఖపై చూపడం వివిధ రకాల సంఖ్యా సమితులను గుర్తుకు తెచ్చుకుందాం మనం క్రింది తరగతుల్లో సంఖ్యా రేఖను నేర్చుకున్నాం కదా కుడివైపున ధన విలువలు మధ్యలో సున్నా ఎడమ వైపున రుణ విలువలు ఉంటాయి ఒకటి రెండు మూడు అండ్ సోవాన్ను సహజ సంఖ్యలని సహజ సంఖ్యలకు సున్నాను కలిపినట్లయితే పూర్ణాంకాలని పూర్ణాంకాలకు రుణ విలువను కలిపినట్లయితే పూర్ణ సంఖ్యలని పూర్ణ సంఖ్యలకు భిన్నాలను ధన రుణాత్మక భిన్నాలను కలిపినట్లయితే అకర్ణీయ సంఖ్యలు అవుతాయి అకర్ణీయ సంఖ్యలన్నీ వాస్తవ సంఖ్యలయందు ఉంటాయి ప్రతి సహజ సంఖ్య ప్రతి పూర్ణాంకం ప్రతి పూర్ణ సంఖ్యలు ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది అకరణీయ సంఖ్యలు అనేవి అన్ని పూర్ణ సంఖ్యలు ధనాత్మక రుణాత్మక భిన్నాలతో కూడిన ఒక పెద్ద సమూహం అకరణీయ సంఖ్యల డెఫినేషన్ అకర్ణీయ సంఖ్యలు ఏ విధంగా ఉండాలి పీబై క్యూ రూపంలో ఉండే సంఖ్యలు అకరణీయ సంఖ్యలు మరి పీక్యూలు పూర్ణ సంఖ్యలై ఉండాలి మరియు హారం అనేది ఎల్లప్పుడూ నాట్ ఈక్వల్డ్ జీరో క్యూ నాట్ ఈక్వల్ జీరో కావాలి అకరణీయ సంఖ్యలకు ఉదాహరణలు సిక్స్ మైనస్ సెవెన్ బై త్రీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ పాయింట్ సిక్స్ 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 ఇప్పుడు మనం భిన్నాలు అంతం ఆవర్తనం అయ్యే దశాంశాలను సంఖ్యా రేఖపై గుర్తించడం నేర్చుకుందాం నెక్స్ట్ క్వశ్చన్ రెండు బై ఐదుని సంఖ్యా రేఖపై గుర్తించండి ఇక్కడ లవం కంటే హారం పెద్దగా ఉంది అంటే ఇది ఒక క్రమభిన్నం అవుతుంది క్రమభిన్నాలు ఎల్లప్పుడూ సున్నాకు ఒకటికి మధ్య ఉంటాయి కాబట్టి సున్నాకు ఒకటికి మధ్య ఐదు సమాన భాగాలుగా విభజించి భిన్నాలను గుర్తిద్దాం సున్నా బై ఐదు ఒకటి బై ఐదు రెండు బై ఐదు మూడు బై ఐదు నాలుగు బై ఐదు ఐదు బై ఐదు ఇక్కడ మనకు కావాల్సిన భిన్నం రెండు బై ఐదు కాబట్టి సంఖ్యా రేఖపై రెండు బై ఐదును గుర్తిద్దాం సెకండ్ క్వశ్చన్ ఫైవ్ బై త్రీ మరియు మైనస్ ఫైవ్ బై త్రీలను సంఖ్యా రేఖపై సూచించండి ఇక్కడ లవంగ్ కంటే హారం చిన్నగా ఉంది కాబట్టి ఇది అపక్రమ భిన్నం అవు అపక్రమ భిన్నాలను మిశ్రమ భిన్నంగా మార్చి సంఖ్యా రేఖపై గుర్తించాలి అపక్రమ భిన్నాలను మిశ్రమ భిన్నంగా మార్చడం మనకందరికీ వచ్చు కదా బాగాహారం చేసి మిశ్రమ భిన్నంగా మార్చాలి మైనస్ ఐదు బై మూడు ఈక్వల్ మైనస్ ఒకటి పూర్ణాంకం రెండు బై మూడు ఐదు బై మూడు ఈక్వల్ట్ ఒకటి పూర్ణాంకం రెండు బై మూడు అంటే ఒకటికి రెండుకి మధ్య ఉంది అని అర్థం అంటే ఒకటి కంటే ఎక్కువ రెండు కంటే తక్కువ ఒకటి రెండు మధ్యలో ఉంటుంది ఇప్పుడు దీనిని సంఖ్యా రేఖపై గుర్తిద్దాం హారం మూడు కాబట్టి ఒకటి రెండు మధ్య మూడు సమాన భాగాలను విభజించి భిన్నాలను గుర్తిద్దాం ఇక్కడున్న రెండు బై మూడు అనేది ఒకటి పూర్ణాంకం రెండు బై మూడు అవుతుంది అదేవిధంగా ఇప్పుడు మైనస్ ఒకటి పూర్ణాంకం రెండు బై మూడును గుర్తిద్దాం మైనస్ ఒకటి పూర్ణాంకం రెండు బై మూడు అనేది మైనస్ ఒకటి మైనస్ రెండుల మధ్య ఉంటుంది కాబట్టి మైనస్ ఒకటి మైనస్ రెండుల మధ్య మూడు సమాన భాగాలుగా విభజించి భిన్నాలను గుర్తిద్దాం ఇక్కడున్న మైనస్ రెండు బై మూడు అనేది మనకు కావలసిన భిన్నం ఫైవ్ బై త్రీని మైనస్ ఫైవ్ బై త్రీని సంఖ్యా రేఖపై గుర్తించాం కదా అంతం ఆవర్తనం అయ్యే దశాంశాలను సంఖ్యా రేఖపై గుర్తు థర్డ్ క్వశ్చన్ టూ పాయింట్ ఎయిట్ సెవెన్ను సంఖ్యా రేఖపై క్రమానుగత వర్ధన పద్ధతిలో చూపండి టూ పాయింట్ ఎయిట్ సెవెన్ అనేది పూర్ణాంకం రెండు మూడు మధ్య ఉంటుంది ముందుగా సంఖ్యా రేఖను తీసుకొని పూర్ణ సంఖ్యలను గుర్తిద్దాం టూ పాయింట్ ఎయిట్ సెవెన్ అనేది రెండు మూడుల మధ్య ఉంటుంది కాబట్టి టూ రెండు మూడుల మధ్య తొమ్మిది సమాన భాగాలుగా విభజించి టూ పాయింట్ వన్ టూ పాయింట్ టూ టూ పాయింట్ త్రీ టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ సిక్స్ టూ పాయింట్ సెవెన్ టూ పాయింట్ ఎయిట్ టూ పాయింట్ నైన్ త్రీలను గుర్తిద్దాం ఇప్పుడు టూ పాయింట్ ఎయిట్ టూ పాయింట్ నైన్ల మధ్య తొమ్మిది సమాన భాగాలుగా విభజిద్దాం విభజించి టూ పాయింట్ ఎయిట్ వన్ టూ పాయింట్ ఎయిట్ టూ టూ పాయింట్ ఎయిట్ త్రీ టూ పాయింట్ ఎయిట్ ఫోర్ టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ టూ పాయింట్ ఎయిట్ సెవెన్ టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ టూ పాయింట్ ఎయిట్ నైన్ టూ పాయింట్ నైన్ ఇప్పుడు మనకు కావాల్సిన దశాంశం టూ పాయింట్ ఎయిట్ సెవెన్ను గుర్తిద్దాం త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ బార్ను నాలుగు దశాంశ స్థానాల వరకు క్రమానుగత వర్ధన పద్ధతిలో సంఖ్య రేఖపై చూపండి ఇది ఆవర్తనమయ్యే దశాంశం కాబట్టి ఎనిమిది అనేది పునరావృతం అవుతుంది నాలుగు దశాంశ స్థానాలు కాబట్టి త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఎయిట్ను సంఖ్య రేఖపై గుర్తిద్దాం ఈ దశాంశం మూడు నాలుగుల మధ్య ఉంటుంది త్రీ ఫోర్ల మధ్య తొమ్మిది సమాన భాగాలుగా విభజించి త్రీ పాయింట్ వన్ త్రీ పాయింట్ టూ త్రీ పాయింట్ త్రీ త్రీ పాయింట్ ఫోర్ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ సిక్స్ త్రీ పాయింట్ సెవెన్ త్రీ పాయింట్ ఎయిట్ త్రీ పాయింట్ నైన్లను గుర్తిద్దాం అదేవిధంగా త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ సిక్స్ల మధ్య తొమ్మిది దశాంశాలను గుర్తిద్దాం త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ అనేది త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ మరియు త్రీ పాయింట్ ఫైవ్ నైన్ల మధ్య ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ నైన్ల మధ్య మనకు కావాల్సిన దశాంశం త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఎయిట్ను గుర్తించాలి మూల్యాంకనం ఫస్ట్ క్వశ్చన్ మైనస్ త్రీ బై ఫోర్ను సంఖ్యారేఖపై గుర్తించండి సెకండ్ క్వశ్చన్ టూ పాయింట్ సెవెన్ సెవెన్ సిక్స్ను సంఖ్యారేఖపై రేఖపై క్రమానుగత వర్ధన పద్ధతిలో చూపండి థర్డ్ క్వశ్చన్ త్రీ పాయింట్ సెవెన్ బార్ను సంఖ్యా రేఖపై క్రమానుగత వర్ధన పద్ధతిలో గుర్తించండి